పెట్టుబడి తోలితే 2000 రూపాయలు వచ్చాయి 24 గంటలకి. ఇలా గుడ్డు మేపుకొని ఈ సౌండ్లోకి అర్థం ఏంది ఈ బాధ. సినాటి డ్రైవర్ ఇండియా మొత్తం తిరిగి వచ్చా. మరి వాళ్ళు గుడ్డు కాస్తున్నాడు లారీ అదే ఇసుకబడులు ఇసుక ఏదైనా ఉంటే 24 గంటలకి 2000 రూపాయలు వచ్చాయి చక్కగా. మరి అవన్నీ ఇప్పుడు లేకేక దూరమే పోలా పోతున్నాం. ఇంక చేయగలుగుతామా చేయలేము. ఇబ్బంది దగ్గరలో ఉన్నానుకో 24 గంటలు రీతి 2-3 ట్రిప్పులు పొగులు 3 ట్రిప్పులు దోతాం. పొద్దున 7 ఇంటికల్లా బండి అప్ప చెబుతాం. 1 రూపాయి మనకి ఇస్తాడు ఇంటికి వస్తాం. మళ్ళీ తెల్లారి డ్యూటీగా అలాంటిది వాళ్ళు గుడ్డు కాస్తున్నాం. ఈ జాబ్ చంద్రబాబుకే వస్తుందండి. నిజమైన గ్యారంటీ చంద్రబాబు రాయి గుద్ది చెబుతా. నాకు 6 ఎకరం పొలం ఉంది, అది కూడా రాస్తా. ఎవరు ఉంటే పందెం కాదా పక్క వస్తాడు జగన్. నాకు 1 కోటి రూపాయల పొలం ఉంది సార్. ఒకప్పుడు చాలా కష్టపడి ఇది రోడ్లు బాగా కొట్టుకొని ఈ లైన్ అక్కడ దాకా పోయిద్దా పెద్దవాళ్ళ దాకా వెళ్తుందా రోడ్లు బాలు కొట్టుకుని పోయి చాకరి చేసుకునే మనిషిని గేదెలు మేపుకుంటా. చంద్రబాబు గారు మీద ఎవరన్నా కాసేవాళ్ళు ఉంటే 1 కోటి రూపాయలు పెడతాను సార్. నేను 1 కోటి రూపాయలు పెడతాను. 1 కోటి రూపాయలు పోయినందుకు కాదు, ఎప్పుడు మళ్ళీ గేదెలు మేపుకుంటాను, ఎప్పుడు మళ్ళీ తర రోడ్లు బాలు కొడతా. ఎవరన్నా పెట్టేవాళ్ళు ఉంటే రమ్మను, నేను కాస్తాను. నియోజకవర్గంలో తాడుకొండ సార్, ఇక్కడ అత్తగారు ఇంటి దగ్గరకు వచ్చాం. చంద్రబాబు గారు ఎందుకండి మాకు ఏమందుతు నేను ఏం చేస్తున్నాం ఏముందని ఏమిస్తున్నాడు ఏంటి ఇచ్చేది ఆయన ఏమిస్తున్నాడు ఏమన్నా పింఛన్ వాళ్ళకి ఏమన్నా మొత్తం ఇస్తున్నాడా? మరి అందరికి ఆపాడు కానీ ఎందుకు ఆపినట్టు ఉద్యోగస్తులకి ఏమన్నా ఇచ్చాడా? డిఎఫ్బిఎఫ్ఐ ఇచ్చాడా? మాకు పింఛన్ వాళ్ళకి ఏమన్నా ఇచ్చాడా? ఇప్పుడు నాకు 17,000 రావాలి, ఎవరు ఇస్తారు? ఆయన దిగిపోతే ఎవరు ఇస్తారు? చంద్రబాబు నాయుడు వస్తే ఆయన ఇస్తాడా? మరి పిల్లలకి మరి ఉద్యోగం చేసే వాళ్ళకి 1 లక్ష రూపాయలు రావాలి ఒక్కొక్కరికి. మరి వాళ్ళు కష్టపడి పని చేస్తున్నారు, వాళ్ళకి ఎవరు ఇస్తారు? ఇవ్వాలిగా. మరి మా చేత 60,000 చేత పొదుపు కట్టించుకుంటున్నాడు, లోన్ కట్టించుకుంటున్నాడు. మరి రుణమాఫీ మాకు లేవు అంట. మరి ఓటు వేయాలి, 90 ఏళ్ళైనా ఓటు వేయాలా? కావాలా? మరి ఆటో వాళ్ళకి ఎందుకు, మరి మిషన్ కుట్టే వాళ్ళకి ఎందుకు, 18 ఏళ్ళ వాళ్ళకి, 35 ఏళ్ళ వాళ్ళకి, 45 ఏళ్ళ వాళ్ళకి, మరి 18 ఏళ్ళు వాళ్ళకి ఇవ్వటం ఎందుకు? మరి ఆటో వాళ్ళకి ఎందుకు? అమ్మ మేము అందరూ చూస్తున్నాం జగన్ గురించి చెప్పి ఏడు చేపించాం. ఏడు చేపి పాపం వాళ్ళ నాన్న చచ్చిపోయాడు. ఆయన ఒకసారి బొక్కలో వేశారు, ఆయన చాలా మంచి ఆయన అమ్మ, ఆయనకి ఒక్కసారికి వేయండి అని ఏడిసి జనాలకు చెప్పి వేయించాం. జనాలు చెప్పి వేయించాం, అందరం అనుకొని బజారు బజారు వేయబట్టే మరి గెలిచాడు. మరి అభివృద్ధి అయిందమ్మా ఈ 4 ఏళ్ళలో? ఏం అభివృద్ధి కాలే, అట్ట ఉందో అట్నే ఉంది, అట్నే ఉంది, ఏం జరగల పెరగల. తెలుగుదేశం హయాంలో కూడా ఏమవల? తెలుగుదేశం హయాంలో చేశాడుగా, రోడ్లు చేశాడు, అన్నీ చేశాడు, కరెక్ట్ చేశాడుగా. వైసీపీ వచ్చినా ఏం జరగల? ఏం జరగల. ఆ టైంలో మేము బతుకుంటే ఎవరికి వేయాలనుకుంటే వాళ్ళకి వేస్తాం. రాత్రి ఎండ్లకి సాగకుండా బతుకుంటే అప్పుడు ఎవరికి వేయాలో వాళ్ళకి వేస్తాం. ఎందుకు బాలి ఏం తిని పోతారు? అది డొక్కా అన్నాడు, ఇల్లు అన్నారు, మా చేపతున్నారు, ఎందుకు వెళ్ళదు వాళ్ళు? 2 సంవత్సరాల నుంచి కవులు పోతే దళితులు ఏం తింటారు? ఏం తింటారండి? చచ్చిపోతారండి. చచ్చిపోయిన గురికి ఇస్తా నువ్వు ఆఫ్టర్ డెత్ హూ విల్ యూ టేక్? దట్ ఇస్ నాట్ రీజన్ అన్నమాట. చచ్చిపోయినకి ఇస్తారా? అరే ప్రభుత్వం దృష్టి కాదు, మనం అనుకున్నది మీకు తెలుసు, అందరూ తెలుసు. వాళ్ళు చచ్చిపోయినకి ఇస్తారా కవులు? టూరిస్ట్ నుంచి వెళ్ళదు, దళితులకి వెళ్ళదు. రేపొద్దున దళితులే కదా, రేపు ఎట్లా అడుగుతాం మనం? ఎందుకు వెళ్ళదు? కారణం ఉండాలిగా. 2 సంవత్సరాల నుంచి రైతులకు ఇచ్చారు మాకు ఇవాళ, దట్ ఇస్ నాట్ రీజన్. వాళ్ళు చచ్చిపోయినకి ఏంటి ఏంటి ఏం బతుకుండా ఎందుకు ఇస్తారు?